హాయ్ 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 హాయ్, ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను, దయచేసి కొంచెం డిస్టర్బ్ చేయకుండా. లేదు, ఇప్పుడే మాకు, ఇప్పుడే అర్జెంట్. ఏంటి అర్జెంట్? ఎవరెవరు వస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు ఏంటి? అదిగో అక్కడ అజయ్ గారు వచ్చేసారు, శివాజీ రాజా గారు వచ్చేసారు, ఇంకా అదిగో నందిని గారు వచ్చేసారు. అబ్బాయిలు చెప్పండి, కొంచెం హ్యాండ్సమ్ అబ్బాయి. ఓకే, అంటే మనకి చాలా మంది టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారు. అందులో మన స్వరసాగర మహతి గారు, మ్యూజిక్ డైరెక్టర్. మహతి గారు, వావ్, పేరు వింటే నేను చెవులు అమృతం పోసినట్టు. నాకు ఇంకా సాగరం గుండెల్లోంచి పరిగెడుతున్నట్టు. నిజంగా ఆయన మ్యూజిక్ అలాగే ఉంటుంది, అసలు సాగరం ఉప్పొంగినట్టుగా ఉంటుంది. చలో సినిమాలో అద్భుతమైన సంగీతాన్ని అందించారు, దీంట్లో కూడా చేశారు. ఇక సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ గారు, ఆయన తీసే ఛాయాచిత్రాలు ఆయన అలా చూస్తుంటే కెమెరాలో నుంచి నా కళ్ళ కూడా వచ్చారు తెలుసా. నిజంగా ఆయన సినిమాటోగ్రఫీ ఎంత బాగుందో మనం టీజర్ చూసినప్పుడే మనకు అర్థమైంది. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు, కశ్మీరా అండ్ యామిని. నాగశౌరి గారి గురించి ఎంత చెప్పినా చాలా తెలుసా, ఆ పేరు ఏదో వైబ్రేషన్ ఉంది. అసలు నాగశౌరి గారి గురించి చెప్పాలంటే అందం 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 అందం. ఇంకేమైనా చెప్తారా? నేను చెప్తా, అందమే కనబడుతుంది ముందు. పర్సనాలిటీ 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 పర్సనాలిటీ. నాగశౌర్య గారు అసలు మీకు అమ్మాయిలే కాదు, అబ్బాయిలు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తుంది ఇక్కడ. ఒక్క నిమిషం, ఏంటో మరి ప్రేమ అభిమానం ఇలా చాటుకుంటున్నారు. ఆ రోజుల్లో నత్తంశాల ఎంత పెద్ద చిత్రం ఇక్కడ వచ్చిన అందరికీ తెలుసు. సో ఆ చిత్రం ఏ రేంజ్లో అప్పుడు రికార్డ్స్ సృష్టించిందో, ఈరోజు ఈ చిత్రం కూడా అంత విజయం సాధించాలని మా యంగ్ డైనమిక్ హీరో నాగశౌర్యకి విష చెప్తున్నాను. అలాగే నిర్మాతలు ఉషా గారు, శంకర్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారికి, ఐరా క్రియేషన్స్ యూనిట్ సభ్యులందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో నటించినటువంటి ఒక కీలక పాత్రధారిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము, శివాజీ రాజా గారిని. మీరు పిలవకండి, మిమ్మల్ని తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను, నేను తీసుకొస్తాను. శివాజీ నేనే, నేను నేను మీతో ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడైతే కళ్ళు సినిమా తీసారో మా కళ్ళు మీ మీదే ఉండిపోయారు సార్. ఖడ్గం సినిమాలో మీ యాక్టింగ్ మా గుండెల్లో గుచ్చుకుంది. మీ గుండెల్లో గుచ్చుకున్నది పక్కన పెట్టండి, ఆయనకి బొకే ఇవ్వడానికి బుజ్జి గారు రెడీగా ఉన్నారు. బుజ్జి గారు బొకే అందించండి. మా అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసిన చక్కటి నటులు, మంచి మనిషి శివాజీ రాజా గారికి స్వాగతం. థ్యాంక్ యూ. నా 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ అమృతం వచ్చేది నాది. యాజ్ టీజ్గా మళ్ళీ దీంట్లో అలాంటి క్యారెక్టర్ నాది. ఈ మధ్యలో ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఇంత మంచి క్యారెక్టర్ కూడా నేను చేయలేదు. దీంట్లో మురారిలో నా క్యారెక్టర్ షేడ్ కూడా ఉంటుంది, కానీ ఇంత మంచి క్యారెక్టర్ తర్వాత కూడా ఇంత త్వరగా చేస్తానని అనుకుని ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓన్లీ ఐరా క్రియేషన్స్ నాకు ఈ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడిపోయింటా. నేను 450 సినిమాల్లో దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్. ఈ సినిమా నా కోసమే తీశారనిపించే అంత మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ ఐరా క్రియేషన్స్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ నాగశౌర్య. ఈ సినిమా గురించి నేను మా అజయ్ రోజుకి ఒకసారైనా ఫోన్ చేసుకుంటాం. ఎన్ని సినిమాలు మీద కలిసి ఏ సినిమా గురించి పెద్ద మాట్లాడుకో, సినిమా గురించి మీద చాలా తక్కువ మాట్లాడుకుంటాం అజయ్ నేను, మిగతా విషయాలు ఎక్కువ. ఫోన్ చేశాడంటే ఈ సినిమా గురించి, ఐరా క్రియేషన్స్ గురించి, మా శ్రీనివాస్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటాం. సాంగ్స్ కూడా చెలో సాంగ్స్ని మించిపోయినాయి సాంగ్స్. ఇంకా పబ్లిసిటీ విషయంలో ఐరా క్రియేషన్స్ కొట్టేవాళ్ళు, ఎందుకంటే రిలీజ్కి 1 మంత్ నుంచి పండగే పబ్లిసిటీ, ఎక్కడా చూడడం కూడా ఇంతలాగా. ఈ సినిమా ఆడాలని టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరూ మనస్ఫూర్తి కోరుకున్నారు. మంచి యూనిట్ ఐరా క్రియేషన్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సుమా. నీ తెలుగు అద్భుతం అమ్మా, ఇంకో 100 ఏళ్ళైనా కూడా నిన్ను కొట్టేవాళ్ళు. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజానేకానికి యావత్తుకి స్వాగతం పలుకుతూ, అట్ నర్తనశాల అని పేరు వినగానే ఒక్కసారిగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, అన్న ఎన్టీఆర్ గారు గుర్తుకు వచ్చుచున్నారే. ఈ పేరు పెట్టుటకు గల కారణము ఏమి?
అలనాటి నర్తనశాలలో బృహనల వలె ఇందులో టీజర్లో మనకి కనిపించినటువంటి నాగశౌర్య పాత్ర ఎలా? ఇలా నాకు రకరకాలైనటువంటి సందేహాలు నన్ను తొలుచుచున్నవి. వీటన్నింటినీ నివృత్తి చేసుకోవాలి అంటే ఈరోజు వచ్చినటువంటి సాంకేతిక నిపుణుల్ని, అలాగే నిర్మాతల్ని, అలాగే నటీనటుల్ని ఈ ప్రశ్నలు అడిగి నేను చంపాల్సిందే. మరి ఆ కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఇవాళ మన స్పాన్సర్స్ అందరికీ ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియచెప్పుచున్నాము. శౌర్య, టీజర్ చూసినప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఏదో ఒక డౌట్ ఉండిపోయింది. ఆ నర్తనశాలలో బృహనల రామారావు గారు కనిపించారు, ఇక్కడ కూడా నర్తనశాల అన్న టైటిల్ పెట్టారు, ఏదో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసావు, అసలు ఏంటో కొంచెం చెప్పవా ప్లీజ్ మాకు. ఇందులో లాస్ట్లో శివాజీ రాజా గారు కూడా ఒక డైలాగ్ అన్నారు, అది నిజమా? అందరూ ట్రైలర్ చూస్తే బాగుంటుంది, దాంట్లో మొత్తం చెప్పాం. ట్రైలర్లో చేస్తారా? అసలు ఏంటి కథ ఏంటి మొత్తం ట్రైలర్లో చెప్పేశాం. టీజరే పిచ్చెక్కింది, ట్రైలర్ అంటే డబుల్ పిచ్చెక్కిపోద్ది బాబోయ్. మీరు పిచ్చెక్కిచ్చేసేలాగా ఉన్నారు, పక్కకు రండి ఇద్దరు. ఓకే, ట్రైలర్ వరకు వెయిట్ చేయండి, అప్పటి వరకు అసలు డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ మధ్యలో వచ్చారో మీ కోట్లు ఉండవు చెప్తున్నాను. అలాగే. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి నిర్మాత అనిల్ శంకర్ గారిని వేదికపైకి ఆహ్వానించేస్తున్నాం. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రెజెన్స్ అట్ నర్తనశాల ఆడియో లాంచ్. నాగశౌర్య, వారాహి ఆఫీస్లో ఫస్ట్ టైం ఆడిషన్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అండ్ సాయి గారిని అడిగాను, ఏంటండి మీ నమ్మకం అంటే పోస్టర్ మీద హీరో హీరోయిన్లను పెడితే చాలండి మన సినిమాకి జనం వచ్చేస్తారు, నో ప్రాబ్లం కొత్త వాళ్ళు ఏనన్నారు. అండ్ సౌర్య కెప్ట్ హిస్ నేమ్ అండ్ హిస్ ఫెయిత్. అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ సీయింగ్ హీరో హూ ఈజ్ బికమింగ్ ఎ స్టార్. అండ్ ఈ నర్తనశాల మంచి హిట్ కావాలని, చెలో కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం గురించి గత నెల రోజులు బట్టి శంకర్ ప్రసాద్ గారు ప్రమోషన్ ఎక్స్ట్రాడినరీ అండి. నేను ఒక సీనియర్ పర్సన్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఇప్పటివరకు ఇంత ప్రమోషన్ ఏ సినిమాకి కూడా చూడలేదు. కాబట్టి ఈ నర్తనశాలలో ఒక చిన్న విషయం ఉందండి. ఈ చిత్రం వైజాగ్ రామకృష్ణ మా సొంత థియేటర్లో ప్రదర్శింపబడి 200 రోజుల పైన ఆడిందండి. అదృష్టం కొలిది మళ్ళీ సినిమా నేను పంపిణీ చేస్తున్నాను వైజాగ్కి. మా థియేటర్ జగదాంబ థియేటర్లో మేము ప్రదర్శిస్తున్నాం ఈ సినిమా. అంతటి విజయం చేకూరాలని, నాగశౌర్యకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, మా శంకర్ ప్రసాద్ గారికి, ఉషా మేడం గారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా కుటుంబం, మా ఫ్యామిలీ, అలాగే నాగశౌర్య అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సినిమా మనం పెద్ద రేంజ్లో హిట్ కొడుతున్నాం. థ్యాంక్ యూ. హాయ్ నాగశౌర్య. నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన నటుడు, వన్ ఆఫ్ ది బ్రిలియంట్ పెర్ఫార్మర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక మనసులో తను చేసిన రోల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అది. అండ్ హీ డిడ్ గ్రేట్ జాబ్ ఇన్ చెలో. అండ్ మంచి పేరెంట్స్ ఉన్నారు, ప్రేమ్ చాలా తన నాగశౌర్య కెరియర్ రిలేటెడ్ ఎంతో అందంగా తీర్చిదిద్దారు తన ప్లానింగ్ చేసి. ఉషా గారు అండ్ ప్రసాద్ గారు ఐరా క్రియేషన్స్ స్థాపించి చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మేమందరం లాస్ట్ 10 ఇయర్స్గా అనుకుంటూ ఉంటాం, ఒక సినిమా స్టార్ట్ చేసి రిలీజ్ చేయడం ఒక 6 మంత్స్లో చేయాలి, 6 మంత్స్ లోపల చేస్తే బాగుంటుందని. మీరు చేసి చూపెట్టారు 6 మంత్స్ లోపల. సో సచ్ ఎ ఫెంటాస్టిక్ ప్రాసెస్. సో కంగ్రాచులేషన్స్. నర్తనశాల కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Shaurya is like a brother to me. Whole family is very close. So chalo laga ee nattansalu kuda chaala pedda hit avvalani manasara korukuntu dream team ki crew ki all the best and good luck. Thank you so much. Darshakuralu Nandini garu. Hey, hello. Hello. Magavalu pilisthe cheppandi. అండ్ దాము గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాత దాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమ్మయ్యా బతికారండి, మీరు వెళ్ళిపోయారు. బుజ్జి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. ఇప్
ఇప్పుడు అది చూడగానే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. మనం అర్జెంటుగా సినిమా చేయాలంటే నీతో ఆ ఫన్ అంతా మిస్ అవుతున్నాను నేను. రియలీ మిస్సింగ్ షూటింగ్ విత్ యూ. సో ఐరా క్రియేషన్స్ దీనికి నాలుగు స్తంభాలు ఉష గారు, శంకర్ ప్రసాద్ గారు, బుజ్జి గారు అండ్ ఇక్కడ లేని నా ఫేవరెట్ గౌతమ్. గౌతమ్ రియలీ మిస్సింగ్ యూ టుడే. అండ్ వీళ్ళందరూ శౌర్యాన్ని ఎంత ప్రేమిస్తారో సినిమాని కూడా అంతే ప్రేమిస్తారు. అండ్ ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్. శౌర్య ఫస్ట్ ఈ కథ విన్న వెంటనే నాకు చెప్పాడు, మ్యామ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం, అంత ఇష్టపడి చేసిన కథ. సో శ్రీనివాస్ గారు 30th పార్టీ అన్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఐమ్ విషింగ్ బోత్ ద యంగ్ లేడీస్ అ వెరీ హార్టీ ఎంట్రీ ఇన్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ కోతి సాగర్ మహతి, ఐ లవ్ యూ రా. అండ్ వెర్ ఎవర్ యు ఆర్, కష్టపడుతున్నాడు, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాడు సినిమాకి. సో ఐ విష్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ బోత్ యువర్ కెరియర్స్. ఆల్ ద వెరీ బెస్ట్. నేను మొన్న చిన్న టీజర్ చూశాను నర్తనశాల. చూసినప్పుడు ఒక 7 ఏళ్ళ క్రితం ఇట్లాంటి ఒక క్యారెక్టరు మనం తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ఎవరిని చేస్తే బాగుంటుందని చాలామంది కాంటాక్ట్ చేస్తే ఎవరు చేయలే. సో అది తర్వాత యునో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ యునో శౌర్య డిడ్ ఇట్. ఐ డు నాట్ నో అబౌట్ ద స్టోరీ అండ్ వాట్ ఇట్ ఈస్ బట్ నో. అండ్ శౌర్య గురించి ఏం చెప్పాలి? సో ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ హీరో, అందగాడు, వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో నేను కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు. సో విష్ హిమ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. అజయ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ అర్జీ చేసుకున్నారు సార్, ఫస్ట్ షేక్ హ్యాండ్ నాకే ఇవ్వాలి సార్. సార్ అబ్బా నిజంగా ఇంత కోఆపరేషన్ ఉంటుందని అనుకోలేదు సార్ మీ దగ్గర. ఏంటి ఆయన విలనీతో ఎవరైనా ముందుకు చూస్తారు కానీ అజయ్ గారు గుండెల్లోకి చూస్తున్నట్టుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకేమనిపిస్తుంది? అయ్యో అన్నీ ఇలా స్టేజ్ మీద అడిగితే ఎలా చెప్తాం సార్? మీరు ఇప్పుడు పట్టుకున్నారే, అప్పుడైతే అలానే ఉండాలనిపించింది. ఏ దూరంగా వెళ్ళు, దగ్గరికి వస్తాడు. దగ్గర రాకూడదు, దూరంగా ఉండాలి అజయ్ గారి దగ్గర. సుమగారు ఏంటండి ఇది, కొంచెం కంట్రోల్ చేయాలి కదా. ప్లీజ్ ప్లీజ్ డైరెక్టర్ గారు, ఈ మూవీలో అజయ్ గారితో ఒక సాంగ్, మేమిద్దరం హీరోయిన్స్. ఏంటి ఇది? మన ఇద్దరు హీరోయిన్స్, సేమ్ బీచ్, ఇద్దరు నిన్ను కలుపుకుంటామండి. ఒకళ్ళు చాలు లేండి సార్, పర్వాలేదు. నువ్వు మేము పక్కకి వెళ్ళి డిసైడ్ అవుతాం ఒకరా ఇద్దరు అన్నది. థ్యాంక్ యూ, చాలా సంతోషం. మీరు కూడా పక్కకి వెళ్ళండి, మీరు ఇప్పుడు మాట్లాడండి సినిమాలో మీ క్యారెక్టర్ గురించి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నర్తనశాల పాత క్లాసిక్ ఫిలిం అది, ఎన్టీఆర్ గారు గారిని, ఎస్వి రంగారావు గారిని. ఫస్ట్ ఈ నర్తనశాల టైటిల్ అన్నప్పుడు భయం వేసింది బేసికల్గా. అంటే కల్ట్ ఫిలిం అది, క్లాసిక్ ఎవర్ గ్రీన్. సో నో కంపారిజన్స్ అందులోని కాదు. నాకు చాలా స్పెషల్ రోల్ ఇచ్చారండి ఇందులో శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డీటెయిల్స్ అన్నీ కూడా శ్రీనివాస్ గారు చాలా డీటెయిల్గా తర్వాత అంతా చెప్తారు మీకు. అండ్ ఐరా క్రియేషన్స్ ఉష గారు, ప్రసాద్ గారు, బుజ్జి గారు, శౌర్య వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ ఫర్ ద రోల్ అండ్ ఆల్. ఈ ఫిలిం నాకు ఫస్ట్ దగ్గర 2013 or 2014 శ్రీనివాస్ గారు కథ చెప్పారండి. ఇమాజిన్, నేను డైరెక్టర్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్, ఒక కథను పట్టుకొని 5 ఇయర్స్ జర్నీ చేయడం అనేది చాలా కష్టం. చెప్పిన ప్రతి చోటల్లా, ఎక్కడైతే ఏ ఫార్మ్స్లో అయితే చెప్పారు ఈ కథ, ప్రతి చోట్ల కూడా అందరు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఐసే శౌర్య చాలా లక్కీ ఈ కథ చేయడం అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది వ్యక్తుల మీద ఇష్టం ఉన్నప్పుడు అది మాటల్లో వ్యక్తీకరించేయకంటే వాళ్ళకి చేసే పని పట్ల మనం చూపే శ్రద్ధ, దాన్ని బట్టే వాళ్ళ మీద మన ప్రేమ అర్థమవుతుంది అనుకుంటా. నాగ శౌర్య అంటే నాకున్న ప్రేమని చెలోలో చూసి చూడంగానే ఇందులో ఎగిరినే అనే పాట, ఈ 2 పాటల ద్వారా నేను నిరూపించుకోగలిగాను. సో థ్యాంక్ యూ. సో జో అచ్యుతానంద ఇక్కడి నుంచి మొదలుపెట్టి చాలా సినిమాలు శౌర్యతో వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది వాళ్ళ హోమ్ ప్రొడక్షన్ కాబట్టి ఇంకా రచయితకు ఎక్కువ స్వేచ్ఛ ఉంది, అర్థం చేసుకున్న మనుషులు ఉన్నారు, వాళ్ళందరితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. చెలోలాగా ఇది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, ఇంత మంచి బాణీని ఇచ్చిన సాగర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు సాంగ్లో ఒక లైన్ పాడడం ఆనవాయితీ కదా భాస్కర్ భట్ల గారు. భాస్కర్ భట్ల గారు, మీరు సాంగ్లో ఒక లైన్ పాడడం ఆనవాయితీ, రండి. మీరు ఎప్పుడైనా సాంగ్ లైన్ పాడితే ఆ సినిమా హిట్ అవుతుంది, రండి. ఒక లైన్ పాడేసి వెళ్ళండి. ఇది అందరూ పాడారు కదా. నా మనసే నన్నే నాడు ఏది అడిగిందే లేదు,
తొలిసారి కావాలంది నిన్నేలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. ఇక ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్ చేసిన ఫస్ట్ మూవీనే సూపర్ డూపర్ హిట్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటే లాస్ట్ మినిట్లో కష్టపడడం కాదు, ఫస్ట్ నుంచి ఆ సినిమాని హిట్ చేయడానికి కావాల్సిన స్ట్రక్చర్ ఏమిటో బాగా తెలిసినటువంటి నిర్మాత గారు ఉన్నారు. సినిమా సక్సెస్ అయిన తర్వాత మీరందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు, హీరో నాగశౌర్యకి ఉష గారు ఒక మంచి గిఫ్ట్ కొనిచ్చారు. పోష్ అదే ఆ కారు, అదే ఆ కారే, దాని స్పెల్లింగు దాని పేరు నేను ఎప్పటికీ కూడా కరెక్ట్గా చెప్పలేను. సో ఈసారి ఉష గారు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఏం కొనిద్దాం అనుకుంటున్నారో చెప్తారా మాకు? ఓకే, సో ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. మా టీమ్ నుంచి చాలామంది నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంగ్లీష్ ఒక్క మాట కూడా మాట్లాడద్దు, తెలుగులోనే మాట్లాడాలి అని. మధ్య మధ్యలో పొరపాటును కూడా రాకూడదంట, సో తెలుగు అమ్మాయి ఏంటి తెలుగులోనే మాట్లాడాలని చెప్పారు. తప్పకుండా నేను తెలుగులోనే మాట్లాడతాను. వంశీ సార్ మా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా సినిమాని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కూడా సార్ మా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నందిని రెడ్డి గారు, దాము గారు, కళామందిర్ కళ్యాణ్ గారు, మధురా శ్రీధర్ గారు అండ్ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి, చీఫ్ గెస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఐరా క్రియేషన్స్ మా టీమ్ అందరికీ, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ లాగా. ప్రతిసారి చెప్తున్నానని కాదు బట్ సీరియస్గా అమ్మ నాన్నలాగా మా టీం అందరినీ చూసుకున్నారు, ఉషా గారు అలాగే శంకర్ అంకుల్, బుజ్జా అంకుల్ వీళ్ళందరూ. చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దీనికి కారణం మా డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఈ సినిమాలో ఈరోజు నేను పార్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన నర్తనశాలలో ఐ థింక్ నేను పుట్టి కూడా ఉండను అలాంటిది. ఆ సినిమా టైటిల్ ఉంది మాకు, అట్లీస్ట్ ఆ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సినిమా మీ అందరికీ చాలా నచ్చుతుంది, థియేట్రికల్ ట్రైలర్ చూద్దామని చాలా ఆశగా నేను వెయిట్ చేస్తున్నాను. తీరా చూస్తే 30th చూడాలని చెప్పారు, సో తప్పదన్నమాట, మనందరం వెయిట్ చేద్దాం 30th సినిమా చూడడానికి. ఇంకా 1 వీకే ఉంది, తప్పదన్నమాట. సో మా సినిమాలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, నేను ఇవాళ సుధా గారిని చాలా మిస్ అవుతున్నాను, నాకు అమ్మగా చేశారు జేపీ గారు అలాగే సుధా గారు. సుధా గారు చాలా కామ్గా ఉంటారు అనుకుంటారు, చాలా నాటి. సో షూటింగ్ మొత్తంలో నాకు మంచి కంపెనీ సుధా గారు, అలాగే జేపీ గారికి. శివాజీ రాజాగారైతే అదర కొట్టేశారు, ఐ థింక్ మీ టీజర్లో చూశారు శివాజీ రాజాగారి క్యారెక్టర్ మామూలుగా ఉండట్లేదు, అలాగే అజయ్ గారి క్యారెక్టర్ కూడా. మీరందరూ
మా సినిమాకి మంచి సపోర్ట్ ఇవ్వాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అలాగే మా డాన్స్ మాస్టర్ విజయ్ మాస్టర్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ మనం ఈరోజు మర్చిపోకూడదు మహతి సాగర్, ఐ థింక్ రాలేదు బట్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ప్రతి సాంగ్ చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అలాగే శౌర్య, శౌర్య వినిపించట్లేదు నాకు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ ఇలానే కావాలి మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ శౌర్య ఫర్ బీయింగ్ సో నైస్, హీ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము ఇటలీలో సాంగ్ షూట్ చేసాము, మా ఇటలీ టీం అందరికీ, ఇక్కడ చేసిన టీం అందరికీ, డే వన్ నుంచి ఈరోజు ఇప్పుడు కూడా అందరూ వర్క్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మీ ముందు, ఈరోజు మీ ముందు ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలా ఉండడానికి రీజన్ ఈ అమేజింగ్ పీపుల్, ద మామ్ అండ్ డాడ్ ఆఫ్ మన ఐరా ఫ్యామిలీ, ఆంటీ అంకుల్ బుజ్జి అంకుల్ అండ్ శ్రీనివాస్ గారు మై మెంటో, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. శౌర్య థ్యాంక్ యూ ఫర్ ఈజింగ్ ఎవ్రీథింగ్ అవుట్ అండ్ బీయింగ్ సో కన్సిడరేట్. థ్యాంక్ యూ సాగర్ ఫర్ సచ్ అమేజింగ్ మ్యూజిక్, వీవ్ బిన్ హమ్మింగ్ యువర్ మ్యూజిక్ ఫర్ డేస్ నౌ. అండ్ విజయ్ మాస్టర్ ఫర్ ద లవ్లీ కొరియోగ్రఫీ. విజయ్ కుమార్ గారు, బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక డ్రీమ్ లాగా ఉన్నాయి, వెరీ అమేజింగ్ వర్క్. ఆల్ ద టీమ్స్, ప్రొడక్షన్, కెమెరా, లైట్, ఆల్ ద అసిస్టెంట్స్, రాధిక, సతీష్, ఇట్ వాజ్ అ ప్లెజర్. ఐ ఆమ్ సో హ్యాపీ దట్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ దిస్ ఫ్యామిలీ. డూ కమ్, వీ ప్రామిస్ యూ అ లాట్ ఆఫ్ లాఫ్టర్ అండ్ లవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. 3 ఇయర్స్ మూవీ అయితే అందరికీ లైఫ్లో మరపురాని మూవీ ఉండింది. ఐ విష్ దిస్ మూవీ విల్ బి at par with the previous movie in the sense of marketability and the quality. I wish entire star cast, production team and each and everybody involved in this movie all the best and all the best in their future endeavors. Thank you. Ante ippudu thanks cheppukune time, but thanks cheptunte tellaripothu naaku. Maa Ira Krishna madam gariki, Shankar Prasad gariki, Sauriya gariki, అంటే ఫస్ట్ అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, నమ్మాలి. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రూవ్ చేశాను, వాళ్ళకి మంచి ప్రోడక్ట్ తీసిపెట్టాను అనుకుంటున్నాను. సినిమా చాలా ప్లెజెంట్గా కామిక్గా ఉంటుందండి. నా ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా ఇంత స్పీడ్గా అవడానికి ఒక ఇద్దరు వ్యక్తులు అంటే వాళ్ళ గురించి చెప్పుకోము. దాంట్లో నాకు ఎడిటింగ్లో అసిస్ట్ చేసిన సంతోషు అండ్ మ్యూజిక్లో చేసిన విక్కీ, వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మిగతా అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాశీరాజు గారికి కూడా థ్యాంక్స్, నా స్క్రిప్ట్లో బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు. నిజంగా మాకు సినిమా ఫంక్షన్స్కి రావడం అప్పుడప్పుడు వస్తూ ఉంటాము, మేము మాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి. నేను కూడా కొంచెం సినిమా అభిమానిని. అయితే నాగశౌర్య గారు మొదటి సినిమా ఎంత హిట్ అయిందో, ఒక మహిళగా, మహిళా పక్షపాతిని కాబట్టి ఉష గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అంతే హిట్ని ఇస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. హిట్ అవుతుందని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంతో పాటు మరి కొత్త హీరోయిన్స్గా ఉన్న ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా చూస్తుంటే ముద్దుగుమ్మలాగా ఉన్నారు. నిజంగా ఇండస్ట్రీకి సినిమా హిట్ అవ్వాలంటే హీరోయిన్తో 50% గ్లామరస్గా కనపడాలి. అది కూడా ఉష గారు మరి దాన్ని చక్కగా మరి అమ్మాయిలకి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న అందరితో పాటుగా ఇక్కడికి వచ్చిన ప్రతి అభిమానులో కూడా ఎంతోమంది నిజంగా నాగశౌర్య అభిమానులు అయినందుకు నేను వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. మీరు ఇలా చెప్పడం కాదు, 100 డేస్ హిట్ ఇచ్చి ఆ ఫంక్షన్ కూడా పిలిచినట్టయితే నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టి 100 డేస్ చేస్తారు కదా, నాగశౌర్య అభిమానులుగా మీరు చేస్తారని ఉష గారిని నేను మరొకసారి అభినందిస్తూ, మరి చిత్రసీమలో చాలామందికి, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఇది ఎప్పుడు ఇలాగే చిరకాలము నడుస్తూ ఉండాలి. చిన్న చిన్న సినిమాలు కూడా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ సుమగర్, గుడ్ ఈవినింగ్. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ రాగానే మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది. సో నేను చెప్పేశాను మీ డేట్ కావాలి నాకు మళ్ళీ మా ఆడియో ఫంక్షన్కి.
సుమా గారు దొరకడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ దొరికారంటేనే సినిమా హిట్ అయిపోయిందని మీరు ఫిక్స్ అయిపోవాలి. బట్ నో డౌట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్తనశాల అనే సినిమా టైటిల్ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఒక క్లాసిక్ సినిమాని తీసుకొని, ఎప్పుడో ఒక సినిమాని తీసుకొని మళ్ళీ ఆ సినిమా టైటిల్ పెట్టి అందులో ఉన్న క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి వాటి మళ్ళీ కాంటెంపరీగా ఒక ఎంటర్టైన్ చేస్తూ చేసిన ప్రయత్నం ఇది. నాకు శ్రీనివాస్ గారు, నేను ఇంతకుముందే చెప్పాను, ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మీ డైరెక్టర్. అండ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం నాకేంటో తెలుసు. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పర్వం స్టార్ట్ అయింది గీతా గోవిందంతో. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి నర్తనశాలకు కూడా వెళ్తుంది డెఫినెట్గా. అండ్ ఐ విచ్ ద హోల్ టీమ్ ఆఫ్ నర్తనశాల ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాగశౌర్య గురించి చెప్పాలి. నాగశౌర్య దగ్గర ఉన్న ఒక యునీక్ క్వాలిటీ, అది ఎలానో ఏంటో మరి నాకు కూడా తెలియదు. శౌర్య ఫోన్ వాడంట ఇప్పటికి కూడా, హీ డజంట్ యూజ్ అ సెల్ ఫోన్. హౌ శౌర్య, నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కాదు అసలు. అంటే దిస్ ఇస్ యా, హీ డజంట్ యూజ్ అ ఫోన్. సుమా గారు ఫోన్ లేదు అతని దగ్గర. అంటే అంత కంటెంట్గా ఉండడం ఒక మనిషి అనేది నిజంగా చాలా కష్టం. అండ్ ఐ థింక్ శౌర్య, అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ హ్యావింగ్ సచ్ great parents like Usha garu and Shankar garu to support your passion. And Kashmira and Yamini, I know how much this film means to you. All the very best. And Ajay, I know your character, you're going to rock, buddy. And Shivaji Raja garu and each and everybody who is associated with the film, and Mahati Sagar garki and editor Venkateshwara garki, Tamiraj garki, and wish the whole team of Nartanasala all the very best. August 30th roju I'm sure that this film is going to rock. Thank you so much. Thank you. So, ఇప్పుడు handing over the mic to నాగశౌర్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎక్కడి నుంచో వచ్చారు, మీ పనులు పక్కన పెట్టుకుని ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ టైం. అండ్ ఎంత దూరం ఉన్నా సరే మీరు ఆనందపడి విజిల్ చేస్తూ అరుస్తున్నారు, అది సినిమా అభిమానం. థ్యాంక్ యూ సో మచ్, అది ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మా సినిమాని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అండ్ ముఖ్యంగా వంశీ పైటివల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ నుంచి ఓపెనింగ్ చలో నుంచి వచ్చారు, అండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు చేసిన హెల్ప్ని ఎప్పుడు మర్చిపోలేం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్ ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ. అండ్ శివాజీ రాజు గారు, అజయ్ గారు, అండ్ జేపీ గారు, సుధా గారు, అండ్ కమింగ్ టు అవర్ హీరోయిన్స్ యామిని భాస్కర్ అండ్ కశ్మీరా, వీళ్ళిద్దరు చాలా బాగా చేశారండి. దాంట్లో ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి, అండ్ ఒక అమ్మాయి ఫ్రమ్ పూణే, ఇద్దరు చాలా 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 బాగా చేశారు. అండ్ ఇంకా కమింగ్ టు మ్యూజిక్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ చెలో చూసి చూడడం కొన్ని సాంగ్ ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. దానికంటే పెద్ద హిట్ సాంగ్ చేయాలని కూడా మాది బుద్ధి తక్కువ, బికాజ్ కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతాయి, జరిగిపోయినప్పుడు చెప్పి జరగవు. సో జరిగిపోయింది. సో డెఫినెట్లీ మా ప్రొడక్షన్ నుంచి ఆ సాంగ్ కొట్టే సాంగ్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అంతకు మించి రాలేదు కానీ ఎగిరిన మనసు, దానికంటే కొంచెం కింద ఉంది. బట్ ఆ సాంగ్ కూడా హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే నేను ఎక్కువ నిజాలు మాట్లాడతాను కాబట్టి. దాటేసింది అని చెప్పను. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ అండి, డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు చాలా బాగా చేశారు ఈ సినిమా. చెప్పినట్టుగా తీశారు, నాకు అది చాలా నచ్చింది. అండ్ కెమెరామ్యాన్ చాలా పెద్ద పెద్ద సపోర్ట్ సినిమాకి, మా డైరెక్టర్కి, నాకు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కెమెరామ్యాన్ గారు ఇక్కడ రాలేదు, సో డిఏ జరుగుతుంది, ఆగస్ట్ 30th సినిమా రిలీజ్ కాబట్టి కొంచెం ఆ వర్క్లో రాలేకపోయారు. మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా రాలేకపోయాడు. అండ్ ఐ మిస్ దమ్ ఏ లాట్. అండ్ ఇంకా మా పేరెంట్స్ గురించి చెప్పాలండి, అంటే తల్లిదండ్రుల గురించి అని చెప్పిన తక్కువే బేసిక్లీ. అండ్ వాళ్ళ గురించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ అండ్
నాకంటే మా అమ్మ నాన్నలకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ బేసిక్లీ. సో థ్యాంక్ యూ, ఐఎమ్ గ్లాడ్ సీరియస్లీ. అండ్ మా ఫ్యామిలీకి బాగా సపోర్ట్. ఎప్పుడు ఏం చేయాలన్నా ఫస్ట్ డిసైడ్ చేసేది మా బుజ్జి అంకుల్ అండ్ శ్రీనివాస్ రెడ్డి అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ అంకుల్ ఉండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ మా సినిమాని పెద్ద సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా మీకు నచ్చుద్ది, నచ్చాలని కోరుకుంటున్నాం. నచ్చింది కాబట్టి మీ సినిమా తీసాం, మాకు బాగా నచ్చింది, ఇప్పుడు మీకు నచ్చాలని కోరుకుంటున్నాం. నచ్చపోతే సినిమా ఎవరు చూడొద్దు, నచ్చితే మాత్రం ఇంకో 10 మందికి చెప్పండి. సో అది సో జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్తున్నాను. ఇక్కడ ఎంతోసేపు నుంచి వెయిట్ చేసి అరిచి గోల్ చేసి అన్నీ చేస్తున్నారు, మీకు ఎంత చిన్న తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇంకెవరైనా గురించి నేను చెప్పడం మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.